వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మిత ఎలిస్. ఎట్లా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే హౌ టు డ్రేప్ అ శారీ ఇన్ 1 మినిట్. 1 మినిట్లో అంతకన్నా తక్కువలోనే శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలి, ఫాస్ట్గా ఫటాఫట్గా ఎలా డ్రేప్ చేసుకోవాలో నేను ఇవాళ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. బికాజ్ మనము ఏంటి అంటే మనకి అన్న వస్తున్నాయి అమ్మాయిలకి కాలంలో, బట్ శారీ డ్రేపింగ్ ఇస్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్ అనమాట. ఎన్నిసార్లు మన అమ్మ వాళ్ళు కట్టి చూపించినా కూడా మనకు రాదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇవాళ మీకోసం ఒక చిన్న శారీ వీడియో చేశానండి. నేను పర్సనల్గా ఎలా శారీ డ్రేప్ చేసుకుంటాను, ఎంత ఈజీగా డ్రేప్ చేసుకుంటాను అని చెప్పేసి మీ అందరికీ చూపిస్తానమాట. సో క్విక్గా చూసేద్దాం, పదండి. ఎలానో వచ్చేసారుగా, సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడే లైక్ ఉందిగా, లైక్ కూడా కొట్టి పడేయండి. శారీ స్టార్ట్ చేశాను అనమాట. మనం పట్టు చీరలు కట్టుకోలేమండి. నాకు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి కాబట్టి నేనైతే నాకు రాదు. సో నేను ఇలాంటి శారీస్ కానీ ఇంకొంచెం సాఫ్ట్ శారీస్ కానీ లేదంటే ఈ మోడల్లో ఈజీగా నేను డ్రేప్ చేసుకోగలుగుతాను. మనం ఇక్కడ ఇదే బిగినింగ్ అనమాట. సో దీని నుంచి స్టార్ట్ చేద్దాం ఎలా డ్రేప్ చేయాలి అని చెప్పేసి. సో నేనైతే పైట కొమ్ము నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో మీరు ప్లీట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. యా ఇలా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటినీ ఎగ్జాక్ట్గా ఇలానే పట్టుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటాను. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు నేను ఇది వదిలేసి ఇక్కడ ఒక పిన్ పెడతాను. సో ఇలానే మనం ఇదంతా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కొంచెం మనకి ఎంతవరకు, ఇప్పుడు చూడండి నాకైతే నేను ఇలా పెట్టుకుంటాను, ఇక్కడ వరకు కావాలి. సో ఇక్కడ వరకు మనము పిన్ సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్. ఇంకొక పిన్ పెట్టుకుంటాను. సో ఇంకా కట్టుకోవడము. సో మనము ఆ ఫస్ట్ ఎడ్జ్ తీసుకున్నాక అది మనం పైట కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ ఎడ్జ్ తీసుకొని మన వేస్ట్కి పెట్టుకోవాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా. సో ఇలా 1 చుట్టూ తీసుకోండి. ఇలా తిరిగాను. ఇప్పుడు దీని తర్వాత ఇది ఇక్కడ చెక్కేసుకోండి. కొంచెం ఇది ఇలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి, సో మీ కిందాక సైజ్ చూపించాను కదా, అది వదిలేసి అక్కడ నుంచి నేను కుచ్చులు పెట్టుకుంటున్నానండి. చూడండి నాకు ఈ వేస్ట్ సైజ్ తీసుకున్నాను. దీన్ని వదిలేసి ఇంక ఇక్కడ నుంచి నేను కుచ్చులు పెట్టుకుంటున్నాను అన్నమాట. చీర కుచ్చులు అండి ఇవి. సో ఇప్పుడు ఈ కుచ్చులు, ఈ చీర కుచ్చులు ఏవైతే ఉన్నాయో ఎక్కడి వరకు పెట్టాలంటే, ఇప్పుడు మనం పైటవి కుచ్చులు పెట్టాం కదా ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్ ఆ 1 ఇంచ్ వదిలేసి అక్కడి వరకు మీరు కుచ్చులు పెట్టుకోండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మనము అది సెట్ చేసుకోవచ్చు అనమాట, పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. ఓకే నేనైతే పెట్టేశాను. ఇప్పుడు కట్టుకున్నాక మళ్ళీ ఇవన్నీ నీట్గా సెట్ చేసుకొని మనం పిన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటాయి. సో మన ఈ కుచ్చులకి ఇంత డిస్టెన్స్ ఉండాలండి. మీకు ఇందాకే చెప్పాను బట్ క్లారిటీకి ఇంకొకసారి చూపిస్తున్నాను. సో మనం శారీని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 1 మినిట్లో మనము కట్టేసుకోవచ్చు అన్నమాట, చాలా ఈజీగా. సో
ఇప్పుడు నేను ఇక్కడ పిన్ సెక్యూర్ చేశాను. ఇందాక మీకు చూపించాను కదా చీర కుచ్చుళ్ళు, అక్కడ ఇలా పిన్ సెక్యూర్ చేసి పెట్టేశానండి ఆల్రెడీ. ఇప్పుడు కట్టుకుందాము. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో కొంచెం అలా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఈ పిన్స్ మనం ఎందుకు ఇలా పెట్టుకుంటామంటే ఇవి మనకి ఒక డైరెక్షన్ లాగా అన్నమాట హెల్ప్ చేస్తాయి మనం ఏ వేలో పోవాలి ఏ వేలో ఉండాలి అని చెప్పేసి. సో ఇఫ్ యూ కెన్ సీ. ఇంకో విషయం ఏంటంటే 1 మినిట్ అంటే ఏంటంటే మనం ఇవన్నీ ముందే సెట్ చేసి పెట్టేసుకుంటే 1 మినిట్లో సారీ కట్టుకోవచ్చు అని నా అర్థం అనమాట. బికాజ్ ఇవన్నీ పెట్టడానికి మనకి మాక్సిమం 3 to 5 మినిట్స్ కానీ ఎక్కువ టైం పట్టదు. అది కూడా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత 1 ఫైన్లో మీరు 1 మినిట్లో కూడా చేసేయచ్చు ఇదంతా వర్క్. ఓకే, ఇదంతా చేయడానికి నాకైతే పట్టింది ఒక 5 to 6 మినిట్స్ అండి. డ్రేపింగ్కి మాత్రం నాకు 1 మినిట్ కన్నా చాలా తక్కువ టైం పట్టింది. సో ఇదన్నమాట. ఓకే అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మిత ఎలిసెట్ల. టాటా. సో 1 మినిట్ కన్నా ఇంకా తక్కువలోనే శారీ డ్రెప్పింగ్ వెళ్ళాను నేను మీకు అయితే చూపించేశాను. ఓకే, ఇప్పుడు కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నానండి. ఏం పిక్చర్స్ అంటారా, నేను శారీ పోజెస్ అంటే శారీలో ఎలాంటి పోజెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న వీడియో లాగా చేశానన్నమాట. అంటే అది నేను ఒక పాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి నేను ఇంట్లో శారీలో దిగిన పిక్చర్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తానన్నమాట. అది ఏంటి అంటే నేను నా దగ్గరున్న నార్మల్ మొబైల్ క్యామ్లో తీసినవి మాత్రమే. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇవి ట్రై చేయొచ్చు. సో అవి కూడా చూసేయండి. ఒకవేళ నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.